నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవి న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యశాలల బలోపేతానికి సంస్కరణలు చేపట్టనున్నాం. డిశ్చార్జి అనంతరం మంత్రి డాక్టర్ కామినేని. ప్రభుత్వ వైద్యశాలలో బాలుడి కిడ్నాప్ కేసులో వివరాలు వెల్లడించిన ఏఎస్పీ తిరుపాల్. సర్వ జీవజాలం సుభిక్షంగా ఉండాలన్నదే సనాతన ధర్మం లక్ష్యం, శ్రీ విద్యారణ్య భారతి స్వామి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ప్రభుత్వం పలు సంస్కరణలు తీసుకురానున్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసు తెలిపారు. ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మోకాలి శస్త్రచికిత్స అనంతరం నేడు డిశ్చార్జ్ అయిన మంత్రి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. శస్త్రచికిత్స విజయవంతం అయిందని, ఇందుకు కృషి చేసిన వైద్య బృందానికి, సిబ్బందికి కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సమగ్ర అభివృద్ధికి 60 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని, ఈ నిధులు మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లుగా మంత్రి తెలిపారు. ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న మంత్రిని నేటి ఉదయం 9 గంటలకు డిశ్చార్జ్ చేశారు. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని, మరో 3 వారాల పాటు ఫిజియోథెరపీ అవసరమవుతుందని వైద్యవర్గాలు తెలిపాయి. డిశ్చార్జ్ అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలలో వైద్యం చేయించుకోవడం జీవితంలో ఒక మంచి పనిగా భావించానని, తన శస్త్రచికిత్స అనంతరం వైద్యులలో ఆత్మవిశ్వాసం ఏర్పడిందని, ఆసుపత్రికి కూడా మంచి పేరు వచ్చిందని అన్నారు. ప్రభుత్వ వైద్యం పట్ల ప్రజలలో నమ్మకం ఏర్పడిందని, దానికి అనుగుణంగానే అన్ని వసతులు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని అన్నారు. ఈ ఆపరేషన్లో ఏంటంటే, ఆపరేషన్ చేసిన తర్వాత ఫిజియోథెరపీ నడక చాలా ముఖ్యం. నేను ముఖ్యంగా ఈ హాస్పిటల్లో సూపరింటెండెంట్కి, డాక్టర్లకి, ప్రత్యేకంగా ఆర్థోపెడిక్స్ అనస్థీషియా డిపార్ట్మెంట్కి, అలాగే మిగిలిన డాక్టర్లకి, నర్సింగ్కి, అలాగే పారామెడికల్ టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తాను. అందుకని హాస్పిటల్లో మొత్తం అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తాను. ఇప్పుడు జరిగింది, ఇంతకుముందు 2 నీకాళ్ళు మోర్పిడి, దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా ప్రొవైడ్ చేస్తాం, చేసి దీనికి కావాల్సిన ఫండు అరేంజ్ చేసి ఈ హాస్పిటల్ని దీంతోపాటు అవసరమైన వాళ్ళకి చేస్తానికి కర్నూలులోను, అలాగే తిరుపతిలో ఆల్రెడీ బర్డ్స్ చేస్తాను, కర్నూలులోను, విశాఖపట్నంలో కూడా ఈ డిపార్ట్మెంట్స్ డెవలప్. విశాఖపట్నంలో ఉన్నాయి, బట్ అక్కడ నెలకు అర్థం కావాలి. పీపీపీ మోడ్లో వెళ్ళారు, పీపీ పబ్లిక్ అప్పచెబుతున్నారన్నారు. ఇవాళ ఇక్కడ కార్డియక్ సర్జరీ చేస్తాం వలన ఈ హాస్పిటల్కి, ప్రభుత్వానికి 1 కోటి రూపాయల ఆదాయం వచ్చింది. ఎట్లా వచ్చిందంటే, మేము దాదాపు చేసిన సర్జరీలకి 40 లక్షలు 50 లక్షలు పే చేసాం, 130 సర్జరీలకి. కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఆ 50 లక్షలు వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అట్లా కాదు, ఒక్క 35% మాత్రమే ఆ చేసిన వాళ్ళకి వెళ్తుంది. 65% అంటే హాస్పిటల్కి, 45% ఆరోగ్యశ్రీ రివాల్వింగ్ ఫండ్, 60% మళ్ళీ ప్రభుత్వానికి వెనక్కి వస్తుంది. ఇప్పుడు ఈ గుంటూరు హాస్పిటల్లో దాదాపు ఇప్పుడు శాంక్షన్ అయిన వర్క్లో దాదాపు 60 కోట్ల రూపాయలు ఉన్నాయి. 60 కోట్ల రూపాయలు వర్కులు మేము చేయాలి ఇక్కడ, ఇక్కడ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ. అందుకని అన్నీ చేస్తాం, తప్పకుండా మెరుగైన చేస్తానికి జరిగింది. సేవల విషయంలో ఎక్కడ లోపమేం జరగలేదు. వైద్యం చాలా బాగా చక్కగా జరిగింది. చాలా త్వరగానే 24 అవర్స్లోనే వారు నడవటం, ఇక్కడున్న ఈ జ్యూరింగ్ ఈ కొద్ది రోజుల్లోనే దాదాపు 15 సార్లు వారికి నడిపించటం, ఫిజియోథెరపీ అనేది చేయటం, ప్రోటోకాల్ ప్రకారమే అంతా. ఒక మోకాలు ఆపరేషన్కి చేసిన తర్వాత ఎలా అయితే అందరికీ చేస్తారో అదేవిధంగా సార్కి చేయటం అనేది జరిగింది. సార్ కూడా చాలా చక్కగా సహకరించారు, చాలా త్వరగా కోలుకున్నారు. ఈ నెల 20వ తారీఖున గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో అదృశ్యమైన 9 నెలల బాలుడు కిడ్నాప్ కేసులో నిందితురాలైన పల్లపు శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ తిరుపాల్ ఈ వివరాలు వెల్లడించారు. గతంలో వివాహమై 2 పిల్లలు కలిగాక భర్తతో విభేదాలు రావడంతో విడిపోయి మరొక వ్యక్తితో జీవనం సాగిస్తున్న శ్రీలక్ష్మికి పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో జీజీహెచ్లో బాలుడి కిడ్నాప్కు పాల్పడిందని అన్నారు.
నగరంలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు యువకుల కేసుకు సంబంధించిన వివరాలను కూడా ఏఎస్పీ మీడియాకు వెల్లడించారు. నేడు గుంటూరు అర్బన్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏఎస్పీలు తిరుపాల్, భాస్కర్ రావు, డిఎస్పీ శ్రీనివాస్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీన జీజీహెచ్లో బాలుడి అదృశ్యం కేసు, కోబాల్ట్పేట దేవాపురం ఏరియాలకు చెందిన నలుగురు యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతూ ఉండడంతో వారిని అదుపులోకి తీసుకుని 100,000 రూపాయల విలువకల సొత్తు స్వాధీనం చేసుకున్న కేసు గురించిన వివరాలను వెల్లడించారు. బాలుడి కిడ్నాప్ కేసులో ముద్దాయి అయిన శ్రీలక్ష్మిని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఆటో స్టాండ్ వద్ద తచ్చాడుతూ ఉండడంతో అనుమానం వచ్చి ప్రశ్నించగా కిడ్నాప్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందన్నారు. పిల్లల మీద ఆపేక్షతో కిడ్నాప్ కు పాల్పడిందని, మరే ఇతర కారణాలు లేవని అన్నారు. జీజీహెచ్లో ఒక 9 నెలల బాలుడు తప్పిపోయినట్లుగా మనకు కొత్తపేట కేసులో కేసు కిడ్నాప్ కేసు రిపోర్ట్ అయింది. దానికి సంబంధించి జీజీహెచ్లో ఒక లేడీ పల్లపు మహాలక్ష్మి ఒంటిపాటు విలేజ్ ఆమెకి పిల్లలు లేనందువలన పిల్లలను తీసుకొని పెంచుకోవాలనే ఉద్దేశంతో భర్తకి కూడా ఆమెకు కడుపు అని చెప్పి డెలివరీ అని చెప్పి డిజిహెచ్లో యేసుబాబు అనే 9 నెలల బాబుని తీసుకొని వెళ్ళిపోయింది. ఆ కేసు సంబంధించి సిసిఎస్ ఆఫీసర్స్ అన్న మెన్ అలాగే కొత్తపేట పోలీసులు కలిసి సంయుక్తంగా దర్యాప్తు జరిపి ఈ కేసును ఛేదించడం జరిగింది. 2016 జనవరిలో ఇంకో కేసు రిపోర్ట్ అయింది. 2015 జనవరిలో జరిగిన అప్పటి వయసులో కూడా ప్రతిపాడు విలేజ్ ప్రతిపాడు గ్రామానికి సంబంధించిన ఆవిడే నూసూర్బి అన్న ఆవిడ అప్పట్లో ముద్దాయి. ఆవిడకి ఏంటంటే వాళ్ళ కోడలు చిన్న కోడలు గర్భం ధరించి డిసెంబర్లో కోడలు పుట్టిన బేబీ చనిపోవడం జరిగింది. సో ఆ బాధలో ఉండి మళ్ళీ ఇంకో కుర్రాన్ని తీసుకుని వెళ్తే పెంచుకోవచ్చు అన్నప్పుడు అప్పుడు తీసుకెళ్ళడానికి అటెంప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే ఈవిడ ఆల్రెడీ మ్యారీడ్, సెకండ్ మ్యారీడ్ అవి పిల్లలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈవిడికి. ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత వాళ్ళ పిల్లల్ని భర్తని వదిలేసి ఇంకొక అతను వచ్చేయడం జరిగింది. అతనికి కూడా పిల్లలు ఇష్టం కాబట్టి ఈవిడికి ట్యూబెక్టమీ ఆపరేషన్ జరిగింది అన్న విషయం సెకండ్ ఎవరిదైతే వచ్చిందో అతనికి చెప్పలేదు. పశు పక్ష్యాదులు మానవ సమూహాలతో పాటు విశ్వంలోని సమస్త జీవజాలం సుభిక్షంగా ఉండాలన్నదే సనాతన ధర్మం యొక్క అభిమతము అని హంపి విరూపాక్ష పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి అన్నారు. మన ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాల వలన భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక సంతృప్తి లభిస్తుందని, ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. భూమాత, గోమాత సర్వదా పూజనీయులని మన పూర్వీకులు అందించిన జ్ఞానాన్ని, ధర్మాన్ని రక్షించుకుంటూ భవిష్యత్తు తరాలకు దిశానిర్దేశం చేయాలన్నారు. విశ్వ కళ్యాణమే హిందూ ధర్మ లక్ష్యమని ఆయన అన్నారు. నేడు స్థానిక బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో విశ్వశాంతి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హంపి విరూపాక్ష విద్యారణ్య సంస్థాన పీఠాధిపతి శ్రీ విద్యారణ్య భారతీ తీర్థ స్వామీజీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వ కళ్యాణం కోసం విశ్వశాంతి హోమం, చండీ యాగం నిర్వహించడం ఆనందదాయకమని అన్నారు. ధర్మాన్ని, సంస్కృతిని కాపాడి ముందు తరాలకు అందించాలని, సర్వేజన సుఖినో భవంతు అని కోరుకునే గొప్ప ధర్మం మనదని అన్నారు. భారతీయ సాంప్రదాయాలు విశ్వానికే ఆచరణీయమని పాశ్చాత్య దేశాల వారు సైతం ఈ విషయాన్ని అంగీకరించాలని అన్నారు. అమ్మవారు పంపాదేవి, అమ్మవారు భువనేశ్వరి దేవి, త్రిమూర్తి అవతార స్వరూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి వారితో పాటు ఈ యొక్క దేవాలయంలో ప్రతిష్ఠించినటువంటి ఆ శ్రీదేవి, భూదేవి, శ్రీ వెంకటేశ్వర స్వామివారితో పాటు సనాతన ధర్మాన్ని కలియుగంలో పునః ప్రతిష్టాపన చేసిన శంకరాచార్యుల వారితో పాటు సమస్త దేవీ దేవతల చరణాలకు చేరి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ ఈ యొక్క గుంటూరు పట్టణంలో ఈరోజు ఇక్కడ మా యొక్క 15 సంవత్సరాల పీఠారోహణ సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ శాంతి, విశ్వశాంతి కళ్యాణము, సర్వే జనాసుఖినో భవంతు అనే దీంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి 50 మంది రుచికులకు, కార్యకర్తలకు, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సమస్త భక్తులకు మా యొక్క నారాయణ స్మరణ పూర్వక ఆశీర్వచనాలు. కేవలము భారతదేశంలో మాత్రమే మనకి లేక హిందువులు ఎక్కడైతే ఉంటారో అక్కడే మనకి సర్వే జనా సుఖినో భవంతు అని వినపడుతుంటుంది. అంతేకాకుండా
ఈ కేవలం జనులే కాదు సమస్త సన్మంగళానుభవంతో మనకి కేవలం హిందూ ధర్మంలో మాత్రమే మనం అనుకుంటాం. అంటే ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవరాశులు బాగా ఉండాలని కోరుకుంటున్నాం. దానికి కార్యరూపంగా ఈ యొక్క కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడుతున్నాయి. విశ్వశాంతి యజ్ఞం ఒకటి, రెండవది కలౌ చండి వినాయకం అని. కలియుగంలో చండి మరి గణపతికి చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చాము. అక్కడ చండి యాగపడికి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నటువంటి హంపి సంస్థానానికి సంబంధించిన శిష్యులందరినీ కూడా ఒక దగ్గర చేర్చి వాళ్ళందరితో ఒక కార్యక్రమం చేయాలనేటువంటి సందర్భంతో ఈ యొక్క కార్యక్రమం చేయబడుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో దేశ గౌరవాన్ని ఎనుమడింపజేసిన వారిలో మహిళా క్రీడాకారులు అధికంగా ఉన్నారని DSDO రామకృష్ణ అన్నారు. నేడు గుజ్జనగుండలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన 20వ ఇంటర్ పాలిటెక్నిక్ మహిళా స్పోర్ట్స్ మీట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులందరూ స్కూల్స్ కాలేజీ స్థాయిల్లో ప్రతిభ చూపిన వారేనని, గొలుపు ఓటములలో సంబంధం లేకుండా క్రీడలలో రాణించే విధంగా విద్యార్థినులు కృషి చేయాలని అన్నారు. టోర్నమెంట్లు దాదాపు 25 కళాశాలలో 16 కళాశాలలు ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినందుకు, ముఖ్యంగా మహిళలు ఇంతమంది పార్టిసిపేట్ చేసినందుకు చాలా ప్రత్యేక అభినందనలు. అంతర్ కళాశాలల్లో ఈవెంట్స్కి వచ్చేటప్పటికి చాలా తగ్గిపోతున్నాయి. హై స్కూల్ స్థాయి వరకు కూడా మంచి పార్టిసిపేషన్ ఉంటుంది, తర్వాత డిగ్రీ కాలేజీ జూనియర్ కాలేజీకి వచ్చాడు పార్టిసిపేషన్ తగ్గిపోతుంది. అటువంటి తరుణంలో ఇంతమంది మహిళా క్రీడాకారులు, మహిళలు ముఖ్యంగా క్రీడల వైపు రావడం చాలా సంతోషదాయం. మీరు చూసుకుంటే భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయ స్థాయిలో ఎన్ని కుటుంబం చేస్తున్న వాళ్ళందరూ కూడా మహిళలు ఎక్కువే ఉన్నారు. మీరు రైట్ ఫ్రమ్ చెస్ నుంచి చూసుకుంటే చూడండి, మన దగ్గరే విజయవాడలో కోనేరు హంపి ఉన్నారు, అలాగే బ్యాడ్మింటన్ చూసుకోండి సైనా నెహ్వాల్, అలాగే తెలుగు తేజం పివి సింధు ఇటీవలే మలేషియా ఓపెన్ గ్రాండ్ కూడా గెలుచుకున్నారు. అలాగే మీరు టెన్నిస్ చూసుకుంటే ఈరోజు వరల్డ్ నెంబర్ 1 9 టైటిల్స్ దాదాపు గెలుచుకొని వరల్డ్ నెంబర్ 1 సానియా మీర్జా కూడా భారత కీర్తి ప్రశ్నలు ఇన్పడం చేస్తుంది. అలాగే మీరు ఆర్చరీ చూసుకుంటే ఇలాగే జ్యోతి సురేఖ, పూర్వాష సుధీర్ షిందే వీళ్ళిద్దరు కూడా విజయవాడ సంబంధించిన వాళ్ళు. అంతర్జాతీయ మన ఏషియన్ గేమ్స్లో మెడల్ కొట్టిన వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం వాళ్ళు. చాలామంది క్రీడాకారులు మహిళలు అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడా రంగాల్లో మన భారత కీర్తి ప్రతిష్టలను ఇమిడింపు చేస్తున్నారు. సో మీరు కూడా వాళ్ళకు వారసులుగా రావాలని, ముఖ్యంగా ఏ ఈవెంట్స్ అయినా మీరు జాతీయ స్థాయిలో పార్టిసిపేట్ చేయాలంటే ముందుగా స్కూల్స్లో కాలేజెస్లో కూడా మీ ప్రతిభా పాటు వాళ్ళు ప్రదర్శించాల్సిన అవసరం ఉంటుంది. ఇదే వాళ్ళకి ఒక నాందిలాగా ఉంటుంది వేదిక. మీ యొక్క ప్రతిభా పాటు వాళ్ళని ప్రదర్శించడానికి అంతర్ కళాశాలలు కాలేజీలలో ఈవెంట్స్ వేదిక. ఇందులో మీ ప్రతిభా పాటు వాళ్ళు ప్రదర్శిస్తే అక్కడి నుంచి రాష్ట్ర స్థాయి అంతర్ కళాశాలల పోటీలు, అక్కడి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. టీవీ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.